జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగులో విఫల విత్తనాల పేరిట మధ్యవర్తులు చేస్తున్న మోసాలను రైతులు తిప్పికొడుతున్నారు ఆర్గనైజర్లు చెప్పినట్లుగా తమ విత్తనాలు విఫలం కాలేదని సమాచార హక్కు చట్టం సమాచారంతో ఆలస్యంగా తెలుసుకుంటున్న నడిగడ్డ రైతులు తమకు రావాల్సిన డబ్బుల కోసం మధ్యవర్తులను నిలదీస్తున్నారు తొలుత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన టానాలో ఫిర్యాదుతో మధ్యవర్తులు దిగొచ్చి సొమ్ము చెల్లిస్తున్నారు ఈ తరహా ఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లాలో విఫల విత్తనాల పేరిట ఆర్గనైజర్లు సబ్ ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఆరుగాలం శ్రమించి పంట అప్పగిస్తే విత్తనాలు విఫలమయ్యాయంటూ డబ్బులు ఎగవేసేందుకు మధ్యవర్తులు చేసిన మోసాల్ని రైతులు ఒక్కొక్కరిగా తిప్పికొడుతున్నారు మల్దకల్ మండలానికి చెందిన తిమ్మప్ప నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి పోలీసులను ఆశ్రయిస్తామని చెప్పడంతో ఎనభై ఐదు వేలు ఒక్కరోజులో తిరిగి ఇచ్చారు తిమ్మప్పలాగే తనకు జరి మోసాన్ని తెలుసుకున్న రామకృష్ణ సైతం మధ్యవర్తిని నిలదీసి రుణ విముక్తుడయ్యాడు విత్తనాలే విఫలం కాలేదని తెలుసుకున్న బూదప్ప రావాల్సిన డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పడంతో లక్ష అరవై ఏడు వేల నాలుగు గంటల్లో అప్పగించారు మేపాడ జనాలకి గింజలేషణ ఎకరా పత్తి పెట్టినాము జరిగిందంటే డబ్బులు పెట్టినాము తర్వాత డబ్బులు ఇస్తాను ఇంకా ఇంటికాడ వచ్చి డబ్బులు ఇచ్చేయండి రెండు వందల సార్ నీకు బాకెంత అన్నాడు నాకు లా డబ్బే వేలు నువ్వు బాగా పడతావు రా అన్నాడు అంటే నాకు గింజలు వచ్చినాయి కదన్నా అన్న అంటే నువ్వు గింజలు వస్తే మరి బాగా కట్టవు రా అన్నాడు నేను కట్టనా అని చెప్పిన నేను ఇష్టమనేది ఫే ఫాస్ అయిన గింజలు ఫెయిల్ అయినా అని చెప్పేది ఇటనే చేసినారు ఫెయిల్ అయింది ఇంకా నీకు డబ్బులు ఏడాది ఇస్తారని అన్నాడు అన్న తర్వాత నేను పోయి అన్నతో చూస్తే ఫెయిల్ అని లేదు ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకు పిలుచుకొని లెక్క చేసి ఇచ్చినాడు ఇంత మోసం చేస్తున్నారు ఒక్కరు కూడా పట్టించుకున్న నాది లేడు అది ఇంత అన్న లీస్టు తెచ్చిన దానికి ఇప్పుడు మనకి బలం దొరికింది ఇంత మొత్తం ప్రతి ఒక్కరు ఫెయిల్ అని చెప్పినారు ఆడ లిస్టులో లేదు ఫెయిల్ అని లేదు దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి విత్తనాల కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా రైతులతో విత్తన పత్తిని సాగు చేయిస్తాయి అలా పండించిన విత్తనాలను రైతులు ఆర్గనైజర్లకు అప్పగిస్తారు ఆర్గనైజర్లు జీవోటీ పరీక్షల కోసం కంపెనీలకు పంపుతారు విత్తనాలు మొలకెత్తే శాతాన్ని బట్టి మంచి విత్తనాలను కంపెనీ తీసుకుని విఫలమైన విత్తనాలను తిరిగి ఆర్గనైజర్లకు అప్పగిస్తుంది ఆర్గనైజర్లు వాటిని రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది మంచి విత్తనాలకే కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి విత్తనాలు విఫలం కాకపోయినా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి అని చెప్పి రైతులకు రావాల్సిన డబ్బుల్ని ఆర్గనైజర్లే నొక్కేస్తున్నారు కంపెనీ నుంచి అధికారికంగా వచ్చిన విఫల విత్తనాల జాబితాను చూపించరు సమాచార హక్కు చట్టం ద్వారా బండారం బయటపడటంతో రైతులు మధ్యవర్తుల్ని నిలదీస్తున్నారు పాస్ అయినట్లు ఉన్నాయి కదా చూస్తా లెక్క చేస్తాలే అన్నాడు ఎనభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు వచ్చాయి కొంతమందికి జ్ఞానం జరగత లేదు ఇంతకుముందు మాకు అగ్రికల్చర్ అని తెలియదు ఎక్కడ చెప్తున్నారు అని తెలియదు తప్పుడు లిస్ట్ ఇచ్చినారు నేను రాను నువ్వేం చేసుకుంటావు మళ్ళీ అల్ల పోయి కేసు పెట్టినా చూసుకోకుండా అంటే లక్ష అరవై ఏడు వేల రెండు వందలు నష్టమవుతుంది చూసుకోవాలా ధైర్యంగా పోవాలా కేసు పెట్టాలా ఆ పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకి ఇన్ని పైసలు వస్తాయని ఖర్చు పెట్టుకోవాలా తిరగల వాళ్ళకి న్యాయం జరుగుతుంది మల్దకల్ మండలం అడవిరావి చెరువు గ్రామంలోనే పది మందికి పైగా రైతులు విఫల విత్తనాల పేరుతో ఆర్గనైజర్లు చేసిన మోసాన్ని అసలైన జాబితా ద్వారా తిప్పికొట్టారు మరికొంతమంది రైతులు తమకు రావాల్సిన డబ్బు కోసం పోరాటం చేస్తున్నారు కిలోలు ఇంతవరకు ఏం చెప్తలే ఫెయిల్ అయినావని ఆర్టీఐ చట్టం ప్రకారం కొన్ని కంపెనీల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చాలా మంది రైతులవి ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్పి విచ్చలవిడిగా మోసం చేస్తూ ఉన్నారు ఫెయిల్ అయిన లీస్టులో చూసుకుంటే ఈ బాధ్యతల పేర్లు లేవు దీన్ని బట్టి పాస్ అని చెప్పి మేము వాళ్ళకు సలహాలు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయంగానే పైసలు ఇస్తా ఉన్నారు ఫెయిల్ అయినట్లు ఆయన దగ్గర ఆధారం ఉండదు పాస్ అయినట్టు ఆధారం ఉండదు ఇట్లా మోసం చేసిన వాళ్ళను ఇమ్మీడియట్గా పీడీ యాక్ట్ కింద చట్ పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి అవసరమైతే వీళ్ళకు ఆ కంపెనీలు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళకు ఇతనాలు ఇవ్వకుండా నేరుగా రైతులకే ఇవ్వాలి ఈ ఆర్నేజర్ వ్యవస్థని రద్దు చేయాలి ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి విఫల విత్తనాల జాబితాను రైతులకు అందిస్తే మోసాలకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది